ಅದಿಗೋಂದೂರಮು ಓ ಕ್ರೈಸ್ತವ ಚಿಗುರಿಲ್ಚೆನು ಚೂಡುಮು ಅದಿಗೋಂದೂರಮು ಓ ಕ್ರೈಸ್ತವ ಚಿಗುರಿಲ್ಚೆನು ಚೂಡುಮು ಇದಿಗೋ ನೇನು ತ್ವರಗಾವತ್ತುನು ಸಿದ್ಧಪಡುಡಿಯನು ಸ್ವರಮುನು ವಿನವ ಅದಿಗೋ ಅಂದೂರಮು ಓ ಕ್ರೈಸ್ತವ ಚಿಗುರಿಲ್ಚೆನು ಚೂಡುಮು ನೂಟ ಇರುವದಿ ಸಂವತ್ಸರಮುಲು ಚಾಟೆನು ನೋವಹು ದೇವುನಿ ವಾರ್ತನು ನೂಟ ಇರುವದಿ ಸಂವತ್ಸರಮುಲು ಚಾಟೆನು ನೋವಹು ದೇವುನಿ ವಾರ್ತನು ಪಾಟಿಂಚಕ ಪ್ರಭು ಮಾಟಲು ವಾರಲು ಪಾಟಿಂಚಕ ಪ್ರಭು ಮಾಟಲು ವಾರಲು ನೀಟಿಲು ಮುನಿಗಿರಿ ಪಾಠಮು ನೀಕಿದಿ ನೀಟಿಲು ಮುನಿಗಿರಿ ಪಾಠಮು ನೀಕಿದಿ ಅದಿಗೋ ಅಂದೂರಮು ಓ ಕ್ರೈಸ್ತವ ಚಿಗುರಿಲ್ಚೆನು ಚೂಡುಮು ಜ್ಞಾಪಕ ಮುಂಚುಮು ಲೋತು ಸತೀಮಣಿ ಶಾಪನಗರ ಪ್ರಿಯ ಸ್ನೇಹಿತುರಾಲು ಜ್ಞಾಪಕ ಮುಂಚುಮು ಲೋತು ಸತೀಮಣಿ ಶಾಪನಗರ ಪ್ರಿಯ ಸ್ನೇಹಿತುರಾಲು ಆಪದ ನೆರಿಗಿಯು ಆಸೆಲು ಬೀಡಕ ಆಪದ ನೆರಿಗಿಯು ಆಸೆಲು ಬೀಡಕ ನಾಶನ ಮುಂದೆನು ಪಾಠಮು ನೀಕಿದಿ ನಾಶನ ಮುಂದೆನು ಪಾಠಮು ನೀಕಿದಿ ಅದಿಗೋ ಅಂದೂರಮು ಓ ಕ್ರೈಸ್ತವ ಚಿಗುರಿಲ್ಚೆನು ಚೂಡುಮು ಲೋಕಮು ಪಾಪಮು ರಂಗುಲ ವಲಯಮು ನಾಶನ ಕೋಪಮು ನಿರತಮು ಶೋಕಮು ಲೋಕಮು ಮೋಸಮು ರಂಗುಲ ವಲಯಮು ನಾಶನ ಕೋಪಮು ನಿರತಮು ಶೋಕಮು ಏಸೇ ಮಾರ್ಗಮು ಸತ್ಯಮು ಜೀವಮು ಏಸೇ ಮಾರ್ಗಮು ಸತ್ಯಮು ಜೀವಮು ಯೇಸು ನಿರಾಜ್ಯಮು ನಿತ್ಯಾನಂದಮು ಯೇಸು ನಿರಾಜ್ಯಮು ನಿತ್ಯಾನಂದಮು ಅದಿಗೋ ಅಂದೂರಮು ಓ ಕ್ರೈಸ್ತವ ಚಿಗುರಿಲ್ಚೆನು ಚೂಡುಮು ಇದಿಗೋ ನೇನು ತ್ವರಗಾವತ್ತುನು ಸಿದ್ಧಪಡುಡಿಯನು ಸ್ವರಮುನು ವಿನವ ಅದಿಗೋ ಅಂದೂರಮು ಓ ಕ್ರೈಸ್ತವ ಚಿಗುರಿಲ್ಚೆನು ಚೂಡುಮು ಚಿಗುರಿಲ್ಚೆನು ಚೂಡುಮು ಮರನಾಥ ಪ್ರಭುನಾಮನ ಮೀ ಅಂದರಿನ ಹೃದಯಪೂರ್ವಕ ವಂದನಾಳು ಯೇಸುಕ್ರಿಸ್ತು ಪ್ರಾರ್ಥನಾ ಮಂದಿರಂ ತರಪಿನ మరి నేను రెవరెండ్ మోహన్ దీపక్ గారిని పరిచయం చేస్తున్నాను. ఇదను మనము ఒక దేవుని ఆజ్ఞలు అనే అంశం గురించి మనం కొన్ని నిమిషాలు ధ్యానించుకుందాం. నిర్గమకాండము 20వ అధ్యాయము 4వ వచనం చూసుకుందాం. దేవుడు ఈ ఆజ్ఞలన్నీ వివరించి చెప్పెను, నీ దేవుడైన యెహోవా నేనే, నేను దాసుగృహం ఐగుప్తు దేశం వెలుపలికి రప్పించుతుని నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు.
పైన ఆకాశం అందేని కింద భూమి అందేని భూమి కింద నేల అందే కానీ ఉండి ఏ రూపంలోని విగ్రహమైన నువ్వు చేసుకోకూడదు, వాటి సాగిరపడకూడదు, వాటిని పూజించకూడదు. మొట్టమొదట ఆగిన ప్రభు దేవుడు యెహోవా దేవుడు మరి ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళు మరి ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ విగ్రహాలని వాటిని వాళ్ళు పూజించేవాళ్ళు, అన్ని ఆచారాల వాళ్ళు ఉండేవాళ్ళు. మరి ఆది కాండంలో మరి 12 అధ్యాయంలో మరి 11 అధ్యాయంలో మనం చూసినట్టే అబ్రహాముని మరి దేవుడు పిలిచి మళ్ళీ ఒక జనాంగంగా ఏర్పాటు చేసుకున్నారు. మరి అబ్రహాం కొడుకు, అబ్రహాం గారి కొడుకు ఇస్సాకు, ఇస్సాకు గారి కుమారుడు యాకోబు, యాకోబు 12 మంది జనాంగము. అలాగే మరి ఆ యోసేపు ఐగుప్తులోకి వెళ్ళి ఉన్నప్పుడు మరి వీరందరినీ యొక్క జనాంగం అంతా మళ్ళీ ఐగుప్తు వెళ్ళిపోయారు. ఆ తర్వాత యోసేపుని ఎరగని రాజు ఏం చేసిన వాళ్ళని చెరలోకి తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ చెరలోకి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ యొక్క దేవుణ్ణి మర్చిపోయి వాళ్ళు కొంతమంది అయితే మరి విశ్వాసులు యథార్థ పౌరులు, కొంతమంది దేవుణ్ణి మొరపెడతా ఉన్నారు, అయ్యా మాకెప్పుడు విడుదల, మాకెప్పుడు విడుదల అని. కొంతమంది అయితే మరి తెలియక ఆ యొక్క అన్ని ఆచారాలు పాటిస్తూ ఉన్నారు. మరి తండ్రి అయిన యెహోవా దేవుడు వాళ్ళని మరి విడిపించి మరి వాళ్ళని కనాను దేశాన్ని నడిపించేటప్పుడు వాళ్ళకు ముందుగా ఇచ్చిన ఈ యొక్క ఆజ్ఞలు ఇవన్నమాట. ఏమన్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, పైన ఆకాశం అందేవి కానీ కింద భూమి అందే కానీ భూమి కింద నేల అందే కానీ ఉండి ఏ రూపంలో విగ్రహం నువ్వు చేసుకున్నా కూడదు, వాటికి సాగిపోదు. చాలామంది మన యొక్క క్రైస్తవ బిడ్డలు తెలియక అన్యులతో సాంగత్యం చేస్తా ఆ యొక్క వాటి విగ్రహాలను వాళ్ళు తెలియక వాటితో సాంగత్యం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మతాలు వేరైనా మార్గం ఒకటే అంటారు. యేసుప్రభువు నేనే మార్గము, నేనే జీవము, నేనే సత్యము, నేను తప్ప వేరొక మార్గం లేదంటాడు. కానీ అందరూ అనుకునేది ఏంటంటే మార్గాలు వేరైనా గమ్యం ఒకటే అనుకుంటారు. కానీ యెహోవా దేవుడు ఏమంటున్నాడు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండవు. అలా కీర్తనలు మనం చూసింది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అంటున్నాడు. చూసారా, మన తండ్రి అని దేవుడు మనకు మనం ఆరాధిస్తే పూజిస్తే మనం ధన్యులు అన్నమాట, లేకపోతే మనం అన్యులు అయిపోతాం. అలాగే ఉన్నాడు ఇంకో మాట, ఏలైనగా నీ దేవుడిని యెహోవా నేను రోషము గల దేవుడును, నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరం వరకు తండ్రులు దోషి కుమారులు రప్పించును, నన్ను ప్రేమించాగిన నాకు 5 తరం వరకు కరుణించిన వాడనై ఉన్నాడు. చూసారా, నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరాలు తండ్రుల దోషము కుమారుల మీదకు రప్పించుచు. చూసారు, చాలామంది అనుకుంటారు ఎవరి పాపం వాళ్ళ తను పోయిద్ది, వాళ్ళ పిల్లలకేమీ వెళ్ళదు అనుకుంటారు. తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులుస్తాయా అంటారు, అది కాదు. అందుకే మనం ఏంటంటే దానం కొద్దీ బిడ్డలు, దానం అంటే మన నీతి క్రియలు, ఎవరి క్రియలు వారి వెంట పోవును. మన క్రియలు ఏమవుతాయి, మనం చేసిన పాపాలే శాపాలే, మన తర్వాత తరానికి శాపాలే కూర్చుంటాయి. మనం చేసుకున్న నీతి క్రియలు నీతిమంత సంతానం భిక్షమిత్రుడు కానీ నేను చూచి ఉండలేదు అంటాడు దావీదు. ఎందుకంటే నీతిమంతుని బిడ్డల దేవుడు ఆశీర్వదిస్తాడు. ఏమన్నాడు, నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గైకున్న వారికి 1000 తరములు కరుణించేవాడు అన్నాడు. ఆయన మాటని ఆయన మార్గం నడితే 1000 తరాల వరకు దిగిన శాపం అయితే 3-4 తరాలే, కానీ ఆశీర్వాదం అయితే 1000 తరాలు. దేవుడు అంత ప్రేమ గలవాడు, చూసారా, ఆయన అంత దయగలవాడు. అయ్యా అని ఒకసారి మనం ఏడిస్తే కన్నిటినైనా తుడిచేది, కన్నిటికి జవాబు అని జవాబు ఇచ్చే దేవుడు. తన తండ్రి బిడ్డలకి చేపను అడిగితే పోవనిస్తాడా, రొట్టెని అడిగితే రాయనిస్తాడా? ఈ లోక తల్లిదండ్రులే మరి వాళ్ళ బిడ్డలు అంత ప్రేమిస్తుంటే మన దేవుడు మనల్ని ఇంకెంతగా ప్రేమిస్తాడు కదా. ఏమన్నాడు, అలాగే రెండో చూసినట్టయితే నీ దేవుడు యెహోవా వ్యర్థంగా ఉచ్చరింపకూడదు, యెహోవా తన వ్యర్థంగా ఉచ్చిన నిర్దోషిగా
ఎంచడు, యోహోనామను వ్యర్థంగా ఉచ్చరించకూడదు. చాలామంది కష్టాలు వచ్చి దేవుడిని దూషిస్తారు. యోబు వారి కూడా ఏముంది, నీ దేవుడిని దూషించి నువ్వు మరణం అయిపో అంటుంది. నువ్వు దేవుడిని ఎంత ప్రేమిస్తున్నావు, దేవుడు నీకేం చేస్తున్నాడు, నీకు ఇన్ని కష్టాలు ఎందుకు పెట్టాడు, చివరికి నీ కురుపులు ఎందుకు వచ్చినాయి, పిల్లలు పోయారు, పశువులు పోయింది, అన్ని పోయి ఆస్తి పోయింది, అన్ని పోయింది, నీ దేవుడు నువ్వు దూషించి ఒక మరణం అయిపో అంటుంది. మనం ఎప్పుడు మనం అంట మరణం వచ్చిన మన బిడ్డలకి కానీ మన బంధువులకు కానీ దేవుడిని అడగటానికి మనకి హక్కు లేదంట. దేవ ఎందుకు ఇలా చేశాం అడగటానికి హక్కు లేదు. మనం పుట్టినప్పుడే మన మరణం కూడా నిర్ణయించబడిపోయిందంట. కానీ మన మరణం ఎలా సంభవించింది అది మనకి తెలీదు. మరణము చూడకుండా బతుకున్నవాడు ఎవడైనా కలడా అంటాడు. కాబట్టి మరణమాన్ని ముళ్ళెక్కడ అంటాడు మన పౌలు గారు. మరణాన్ని జయించే శక్తి ఎవరికి, దేవుని బిడ్డలకి ఉంది. మరణకరమైన రోగ చెయ్యి మీద ఉన్నగాని దేవుడు మనల్ని కాచి కాపాడతాడు. ఒకసారంట ఒక ఆయనకి బాడీలో ఒక పుట్టుమచ్చ వచ్చిందంట. ఆ పుట్టుమచ్చ ఏంటని ఆయన ఏం పట్టించుకోలేదంట. అయితే కొంతకాలానికి ఆ పుట్టుమచ్చ పెరుగుతూ మాంసం అంతా కుళ్ళిపోయిందంట. కుళ్ళిపోతే ఆయన ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఆయనకి స్వస్థత రాలేదంట. అయితే దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుని తైలంతో మరి అభిషేకించినప్పుడు అది మొత్తం తగ్గిపోయిందంట. యోబుకైతే చూసారా, ఆ కురుపులన్నీ తగ్గిపోయింది. దేవుడే స్వస్థత ఇచ్చాడు. స్వస్థపరచు యెహోవాను నేను, నిర్గమాన 15 లాంటిది. స్వస్థపరచు యెహోవాను నేనే. అలాగే ఉంటాడు మూడో, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించడం జ్ఞాపకం ఉంచుకును. ఆ దినమును కష్టపడి పనిచేసి అంత చేయవలను. ఆరు దినములు నువ్వు కష్టపడాలి, కానీ ఏడో దినం నువ్వు విశ్రాంతి తీసుకోవాలి. అయితే ఇది పాత నిబంధన ఆచారం. అయితే మరి కొత్త నిబంధనలు మనం చూసినట్లయితే పునరుద్ధాన దినాన్ని మనం ఆచరిస్తున్నాం. యేసుప్రభువు తిరిగి లేచిన ఆదివారాన్ని మనం సబ్బాత్గా, కొత్త మన సబ్బాత్ అయితే ఆదివారం, పాత మన సబ్బాత్ అయితే శనివారం. కాబట్టి మనకు రెండూ ముఖ్యమే. అసలైతే మన శుక్రవారం కూడా ముఖ్యమే, ఎందుకంటే యేసుప్రభువు సిలువెక్కి మనకు రక్షణ చెందిన శుక్ర శని ఆది మూడు రోజులు మనకి ఎంతో ప్రాముఖ్యమైన దినాలు. వారంలో మూడు దినాలు దేవుడు మనకి ఎంతో గొప్ప దినాలు, దేవుడు మనకి ఇచ్చిన గొప్ప దినాలు. అలాగే ఉన్నాడు నాలుగు, నీ దేవుడు అనుగ్రహించిన దేశంలో నువ్వు దుర్గాక్ష మంత్రోగినట్టు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించు. చూసారా, నీకు ఇచ్చిన భూమిలో నువ్వు ఉంటున్న భూమిలో నువ్వు దీర్ఘాక్ష మంత్రులు అవ్వాలంటే నీ తల్లిని నీ తండ్రిని నువ్వు సన్మానించుము. తండ్రిని హింసించి తల్లిని దూషించి వాని కన్ను లోయ కాకులు పీకును, వాని మాంసం పక్షిరాజు పిల్లలు భుజించును అన్నాడు. చూసారా, తల్లిదండ్రులు హింసించకూడదు. వాళ్ళు లేకపోతే ఈ లోకంలో మనం రావు. వాళ్ళు మనకు మార్గదర్శకులు. చూసారా, తల్లి తండ్రి గురువు దైవం అనేవి మనం ఎప్పుడు పాటించాలి. చిన్న పెద్ద ఎన్ని మనం పాటించాలి. విలువలు అయ్యే మన విలువలతో కూడిన జీవితం జీవించాలి. విలువలేని జీవితం జీవిస్తే వెళ్ళలేని రత్నంలాగా అయిపోతాం మనం. అలాగే తర్వాత ఐదో వచ్చిన, నరహత్య చేయకూడదు. ఆ తర్వాత వ్యభిచరించకూడదు. తర్వాత దొంగిలకూడదు. నీ పొరుగువాని అబద్ధాక్ష్యము పలకూడదు. నీ పొరుగువాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగువాని భార్య ఎన్ను, అతని దాసునైన్ను, అతని దాసి ఎన్ను, అతని ఎద్దునైన్ను, అతని గాడిదనైన్ను, నీ పొరుగు అని దేనిదేది ఆశించకూడదు. మొదటి ఐదు ఆజ్ఞలు మానవునికి దేవునికి సంబంధించినవి. రెండవ ఐదు ఆజ్ఞలు మానవునికి సంబంధించినవి. కాబట్టి మరి రెండో ఐదు ఆజ్ఞలేమో మనం నిన్ను వాళ్ళని నీ పొరుగుని ప్రేమించుకోవాలంటే మొదలు నరహత్య చేయకూడదు. ఎన్ని మన పొరుగుని ప్రేమిస్తే ఏ దొంగిలేము, అబద్ధ సాక్ష్యం చెప్పం, ఏది ఆశించం. దేవుని ప్రేమిస్తే దైవ దోషం చేయము, దేవుని మనం ప్రేమిస్తాం. ఆలోచించిన ద్వితీయోపదేశ కాండము 6:4 కాడ నుంచి మరి కొన్ని వాక్యాలు మనం చూసుకుందాం. ఓ ఇశ్రాయేలు వినుము,
మన దేవుడైన యెహోవా, పరిశుద్ధుడు యెహోవా, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ శక్తితో నీ దేవుడైన యెహోవాను ప్రేమించవలను. నేడు నేను ఆజ్ఞాపించిన మాట నీ హృదయంలో ఉండవలను. నీ కుమారులు వాటిని అభ్యసించేసి నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవ నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడు వాటిని మాట్లాడవలను. సూచికంగా వాటిని నీ చేతి కట్టుకునే వాళ్ళను, అవి నీ కన్నులెదురు బాసుకోవాలని ఉండవలను. నీ ఇంటి ద్వార బంధకం గౌన్లు వాటిని వ్రాయవలను. చూసారా ఏమన్నాడు? నీ దేవ మన దేవుడు నీ అద్వితీయుడు యెహోవా, నీ పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, అంటే నీ కలిగిన సమస్తంతో దేవుడు నువ్వు ఆయన మాట వినాలి. ప్రతి విషయంలో దేవుడు నువ్వు ముందుగా పెట్టుకోవాలి. దేవుని తర్వాతే నువ్వేమన్నా చేయాలి. దేవుడు లేకుండా నువ్వేమీ చేయకూడదు. మొదటి స్థానం మన జీవితం దేవునికి ఇవ్వాలి. మరి మోషే ఇచ్చాడు, దావీదు ఇచ్చాడు, నోవహు ఇచ్చాడు, అబ్రహాం ఇచ్చాడు, ఇస్సాకు ఇచ్చాడు, యాకోబు ఇచ్చాడు, 12 శిష్యుడు ఇచ్చాడు. అలాగే చూసినట్టు మరి యేసుప్రభు 12 శిష్యుడు ఈ లోకంలోనికి బలి పశువుల్లా త్యాగం అయిపోయారు. కేవలం దేవుని ప్రథమ స్థానం ఇవ్వబట్టే వాళ్ళు ఆ రకంగా జీవితాలని మన కొరకు త్యాగం చేశారు. అలాగే చూసినట్టయితే విజయోపదేశ కాండం 28 అధ్యాయం 1-6 వచనాలు చూసుకుందాం. నీ దేవుడు నేను మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞ అనుసరించి నడుచుకునే ఎలా నీ దేవుడే నీ భూమి మీద సమస్త జన్మకుని నేను హెచ్చించును. చూసారా నీ దేవుడు నీ మాటను శ్రద్ధగా విన్నాడు ఎలా భూమి మీద సమస్త జన్మ కంటే నిన్ను హెచ్చించును అంటున్నాడు. చూసారా అలాగే నీ దేవుడు నీ మాట ఆజ్ఞాన మార్గం నడుచుకునే ఎలా యెహోవాను నీకు ప్రమాణం చేసినట్టు ఆయన నేను ప్రతిష్ఠితంగా నిన్ను స్థాపించును అంటున్నాడు. 28:9 వచనం. అలాగే చూసినట్టయితే మరి 12 వచనం. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలం ముందు కురిపించకును, నువ్వు చేయ కార్యమంతా ఆశీర్వదించుకును, ఆకాశము తన మంచి దాన్ని తెరుచును, నువ్వు అనేక జన్మలకు అప్పిచ్చదు కానీ అప్పు చేయు అంట. సరే ఆయన మాట విని ఆయన ఆజ్ఞలు పాటిస్తే ఏమన్నాడు? నువ్వు ప్రతిష్ట జన్మగా నిన్ను స్థాపిస్తాను అంటున్నాడు. అలాగే ఉన్నాడు, నువ్వు చే కార్యమంతటిని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అలాగే నువ్వు అనేక జన్మలకు అప్పిస్తావు కానీ అప్పు. కొంతమంది జీవితాలు మనం చూస్తున్నట్టయితే కొన్ని లక్షల జీతాలు వస్తాయి వాళ్ళకి, కానీ వాళ్ళు ష్యూరిటీలు పెట్టి అలాగే అప్పులు చేసి అలాగే మరి వాళ్ళు వ్యానిటీకి అంటే ఈ లోక సినిమాలు షికారులు మరి షాపింగ్లు చేస్తా చివరి సంవత్సరం నెల అయ్యేసరికి అన్ని ఈఎంఐలే ఉంటాయి. 1st రాగానే జీతం అంతా కట్ అయిపోద్ది. 1-5 జీతం అంతా కట్ అయిపోద్ది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తారు వీళ్ళు? మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర పోయి అప్పులు చేస్తూ ఉంటారు. దేవునికి ఇవ్వకుండా ఎవడు ధనవంతుడు కాలేడు, దేవునికి ఇచ్చేవాడు దరిద్రుడు కాడు. దేవునికి ఇవ్వకపోతే మన జీవితం చిల్లులా సంచి. చిల్లుల సంచిలో మనం ఎన్ని డబ్బులు వేసినా ఉంటాయా? ఒక్కడు కూడా ఉండదు, అన్నీ కారిపోతాయి. చిల్లుల సంచిలో నీళ్లు పట్టుకున్నా ఉంటాయా? మొత్తం కారిపోతాయి. దేవునికి ఇవ్వకుండా మనం కనుక చేసామంటే మాకు తెలిసిన ఒక మా బంధువు పాస్టర్గారులు వస్తే 20 రూపాయలు 50 రూపాయలు ఎదిగి పడతాడు, 10 రూపాయలు ఎదిగి పడతాడు. చివరికి ఆయన ఒక పోలీస్ కేసు ఇరుక్కుని 1,000 కడుతున్నాడు, 1,000 పోలీసులకి. చూసారా దైవజనులు నీ ఇంటికి వచ్చి ప్రార్థన చేస్తే నువ్వు సత్కరించకపోతే వాళ్ళు నీకోసం ఎంత ప్రార్థన చేస్తున్నారు? నేను ఎప్పుడు చెప్తా వాళ్ళని కోసం ఎంత ప్రార్థన చేస్తున్నారు? వాళ్ళని గౌరవించు. చూసారా మరి పనివాడు జీతానికి పాత్రుడు. మరి దైవజనులు పనిచేస్తున్నారు అంటే వాళ్ళకి మనం దేవునికి ఇవ్వాలి. అందుకే మలాకీ గ్రంథం చూద్దాం 3:10. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతి మీరు నా మందిరం నిధిలోకి తీసుకురండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించండి. నేను ఆకాశ బాకిళ్ళు విప్పి పట్టణాలను విస్తారమని దేవుని కుమ్మరించిన సైన్యోహో సెలవిస్తున్నాడు. చూసారా ఏమన్నాడు?
దశంభాగాలు తీసుకురండి, మీరు తీసుకొస్తే నేను ఆకాశవాక్యం నింపుతా అన్నాడు. మన దేవునికి 100 రూపాయలు సంపాదించుకుంటే 10 రూపాయలు దేవునికి ఇవ్వాలి మనం దశమ. కనీసం 5వ భాగం అన్న ఇవ్వాలి. దశంభాగం ఇవ్వటానికి అప్పులుండి ఒకవేళ నువ్వు అలా ఉంటే 5వ భాగం అన్నా ఇవ్వాలి. నువ్వు దశంభాగం ఇస్తే ఏముంది, ఆకాశవాక్యం నింపుతా. 90 రూపాయలు నువ్వు అనిపిస్తున్నావు కదా, 10 రూపాయలుగా దేవుడు అడిగింది. నేను కాల్గేట్ కంపెనీకి, కాల్గేట్ పామలు అని ఒక పెద్ద మేనేజర్ ఉండేవాడు, ఆయనంట ఫస్ట్ దేవునికి దశంభాగం ఇచ్చాడంట. దశంభాగం దేవుడు ఇంకా ఆశీర్వదించాడంట. ఆ తర్వాత 20వ భాగం ఇచ్చాడంట. 20వ ఇచ్చిన దేవుడు ఆశీర్వదిస్తూనే ఉన్నాడంట. చివరికి 50వ భాగం ఇచ్చాడంట, సగం ఇచ్చాడంట. మీ అందరికీ తెలిసే ఉంటుంది బిల్ గేట్స్ అని, మరి మైక్రోసాఫ్ట్ అధినేత, సాఫ్ట్వేర్ కంపెనీలన్నింటినీ మరి అధినేత, ఆయన కూడా దేవునికి ఎప్పుడు 20-30 భాగం ఇస్తాడంట. అందుకే వాడు ప్రపంచం అంత పెద్ద ధనవంతులు అయ్యారు వాడు. అందుకే నేను ఇందాక చెప్పాను, నేను దేవునికి ఇచ్చేవాడు దరిద్రుడు కాలేడు, దేవునికి ఇవ్వకుండా ఎవడు ధనవంతుడు కాలేడు. అలా చూసుకుందాం మరి మన యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం. అయితే నువ్వు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహుధైర్యంగా ఉండి నా సేవకుడైన మోషేనికి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అందరూ చొప్పున చేయవాలను. నువ్వు నడిచి ప్రతి మార్గం చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు దాని కుటుంబం కానీ ఎడమ కానీ తొలగకూడదు అంటున్నాడు. ఏమన్నాడు, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వు చేయవలను అంటున్నాడు. ధర్మశాస్త్రం అంటే బైబిలే. ఆది కాండం నుంచి ద్వితీయోపదేశ కాండం వరకు ఉందని ధర్మశాస్త్రం అంటారు. ఇంగ్లీష్లో పెంటాట్యుక్ అంటారు. పెంటాట్యుక్ అంటే పంచకాండాలు, అదే ధర్మశాస్త్రం 5 కాండాలు. ఏమన్నాడు, నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించినట్టు యెహోషువ నువ్వు కుడికి కానీ ఎడమ కానీ నువ్వు తొలగకూడదు అంటున్నాడు. అలాగే ఏమన్నాడు, నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యం కండుము, దిగులు పడకము, జడికము, నువ్వు నడుచు మార్గమంతరం నీ దేవుడు యెహోవానికి తోడైను. చూసారా, మనం బయటకు బయలుదేరేటప్పుడు, ప్రయాణం చేసేటప్పుడు, పనిచేసేటప్పుడు, ఇల్లు కట్టేటప్పుడు, పెళ్లి చేసేటప్పుడు మనం ఎప్పుడు ప్రార్థన చేసి దాన్ని మొదలు పెట్టాలి. దేవుని అడగాలి, అయ్యా ఇది నీ చిత్తమా కాదా అని. దేవుని చిత్తం లేకుండా చేసేవనుకో అవన్నీ సమస్యలు అయిస్తుంటాయి. దైవజనులను అడగాలి. మనం వెళ్ళి పెద్దలు, మనకన్నా పెద్దలు ఉంటారు దైవజనులు, వాళ్ళ దగ్గర వెళ్ళి ఒక సలహా అడగాలి. ఇప్పుడు మనం అయ్యగారు ఈ పని చేస్తున్నా, మరి ఈ పని నేను చేయాలా చేయకూడదా, ఏమన్నా నాకు సలహా ఇవ్వండి అంటే వాళ్ళు ప్రార్థన చేసి మనల్ని పంపుతారు. అప్పుడు మన ఆశీర్వాదం మన వెంట వచ్చింది. అలాగే కీర్తన 119 చూసుకుందాం. దేవుని ఆజ్ఞల గురించి కొన్ని మంచి మాటలు ఉన్నాయి. కీర్తన 119 2వ వచనాలు. యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడిచేవాడు ధన్యుడు, ఆ శాస్త్రములు గైకొంచు పూర్ణహృదయం దాన్ని వెతుకువారు ధన్యులు, వారు ఆయన మార్గంలో నడుచుకుని ఏ పాపమును చేయరు. చూసారేమన్నాడు, యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు అన్నాడు. చూసారా, బైబిల్ని అనుసరించి మనం యథార్థంగా ప్రవర్తిస్తే మనం ధన్యులు అవుతాం, లేకపోతే అన్యులు అవుతాం. ధన్యులకు ఆశీర్వాదం, అన్యులకు శాపం. చూసారా, ఏమన్నాడు, నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొని వాళ్ళని నువ్వు మాకు ఆజ్ఞాపించున్నావు, ఆహా నీ కట్టలను గైకున్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఉండి ఎంత మేలు. చూసారా, నీ ఆజ్ఞలు గైకున్నట్టు నా ప్రవర్తన స్థిరపడి ఉండి ఎంత మేలు అంటున్నాడు. అలాగే 34-35వ వచనం చూసుకుందాం. నీ ధర్మశాస్త్రం అనుసరించి నాకు బుద్ధి దయచేయము, అప్పుడు నా పూర్ణోదయం దీని ప్రకారం నడుచుకుందును. చూసారేమన్నాడు, నీ ధర్మశాస్త్రం అనుసరించి నాకు బుద్ధిని నేర్పాడు. యెహోవా ఎందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానం నాకు మూలం. జ్ఞానం అంటే ఏంటి, బైబిలే జ్ఞానం. ఎవరికైనా జ్ఞానం కొద్దిగా నన్ను అడుగుము అన్నాడు యాకోబత్తుడు. ఏమన్నాడు, నీ ధర్మశాస్త్రం అనుసరించి నాకు బుద్ధిని దయచేయము, అప్పుడు నా పూర్ణ హృదయం ప్రకారం నడుచుకుంది.
నీ ఆజ్ఞలను దాడం చూసి ఆనందించున్నాను. దాని నన్ను లోభము తట్టు కాక నీ శ్వాసం తట్టు నా హృదయంను తిప్పుము. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయము. నీ మార్గం నడుచుకున్న నన్ను బ్రతికింపు అంటున్నాడు. వ్యర్థమైన వాటిని చూడకుండా సినిమాలు, సీరియల్స్, అలాగే ఫంక్షన్స్, పార్టీసు, లోకము, ఎన్ని యూట్యూబ్, ఎన్ని మనతో చూస్తూ ఉంటాం. అన్నీ మంచి యూట్యూబ్ మంచి ఉంది, చెడు ఉంది. ఫేస్బుక్లో మంచి ఉంది, చెడు ఉంది. కాబట్టి వ్యర్థమైన వాటిని మనం చూడకూడదు. వీటిని వార్తలు చూడటం మంచిది, స్పోర్ట్స్ చూడటం మంచిది, ఇంకేదైనా మంచి మంచి మెసేజ్ చూడటం మంచిది. కానీ ఈ యొక్క పనికిరాని అల్లరి చిల్లరితో కూడిన ఆటపాటలు మనం చూస్తే మనకి వ్యర్థమైన వాటిని ఆలోచిస్తాం. అలాగే 119, 72, 73 చూసుకుందాం. వేల కొలది వెండి బంగారం నాణ్యముల కంటే నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. చూసారా ఈ బైబిల్? మనకి బైబిల్ మనకి వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే మనకు ఎంతో విలువైనది. చూసారా ఏమన్నాడు? నీ చేతులు నన్ను నిర్మించి నాకు సూపర్, నీ ఆజ్ఞలు నేర్చుకున్నాడు నాకు బుద్ధి దయచేయము అంట. నీ ఆజ్ఞలు నేర్చుకున్న నాకు బుద్ధి దయచేయమంట. అలాగే మరి 29, 37 కూడా చూసుకుందాం. కపటపు నడత నాకు దూరము చేయము, నీ ఉపదేశం నాకు దయచేయము. అలాగే ఉన్నాడు, సత్యమార్గం నేను కోరుకున్నాను, నేను న్యాయవిధి పెట్టుకున్నాను ఉన్నాను. అలాగే చూసుకుందాం 126, 127 ఏమన్నాడంటే, బంగారం కంటే అపరంజి కంటే నీ ఆజ్ఞలు నాకు బహుప్రియము అన్నాడు. అలాగే యోహాను సువార్త 15, తండ్రి నన్ను ఎలాగ ప్రేమించను, నేను మిమ్మల్ని ఎలాగ ప్రేమించుతుని, నా ప్రేమ నిలిచిండి, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకున్నట్లు ఆయన ప్రేమించిన ప్రకారం మీరు నా ఆజ్ఞలు గైకున్నేళ్ళ నా ప్రేమ ఎందు నిలిచిందురు అన్నాడు. తండ్రి ఆజ్ఞలు నేను ఎలా గైకున్నానో మీరు కూడా నా ఆజ్ఞలు అలాగా గైకొనిడి అంటున్నాడు. అలా చూస్తుంది మార్స్ 12:29 ఒక మనిషిని చూస్తున్నాం. శాస్త్రులు ఒకడు వచ్చి దర్శించుండి ఆయన బాగా గ్రహించి ఆజ్ఞ ప్రధానమైనది ఏదని అడిగాను. అందుకు యేసు మార్స్ 12:29-30 ప్రధానమైనది ఓ ఇశ్రాయేలు, మన దేవుడని యెహోవా ప్రభువు అద్వితీయ ప్రభువు, నీవు నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడు ప్రభువుని ప్రేమించడం ప్రధానమైన ఆజ్ఞ, నిన్ను వల్ల నీ పొరుగును ప్రేమించడం రెండో ఆజ్ఞ. చూసారా దేవుడు రెండు ఆజ్ఞలు ఇచ్చాడు. ఒకటి దేవుని ప్రేమించడం, రెండు మనిషిని ప్రేమించడం. ఈ రెండు ఆజ్ఞలు నెరవేర్స్తే మనం సమస్తంలో నెరవేర్చినట్టే. మనం అందరం అలాగే జీవించాలని, దేవుడు తోడుగా ఉండాలని, మనం దేవుని ప్రేమించాలి, మనతోటి సహోదరి స్నేహితుడిని, రక్త సంబంధ బంధుమిత్రులు స్నేహితులు ప్రేమిస్తే దేవుడు మనం దీవిస్తాడు. దేవుడి కొద్దివా కమ్యూనిటీలో భద్రపరచం కాక. ఆమేన్.